ఇప్పుడు కాంగ్రెస్ విషయానికి వద్దాం సార్ కాస్త. కాంగ్రెస్ ఏంది ప్లేస్ ఏ ప్లేస్ లో ఉండబోతుంది ఇప్పుడు ఎలక్షన్స్ లో? కాంగ్రెస్ ఫ్రంట్ లో ఉండబోతుందా అంటే చాలా మంది ఇంత పెద్ద ఇండియన్ కాంగ్రెస్ గొడవలకే పరిమితమైంది తెలంగాణలో అని చెప్పి కూడా చాలా మంది బాధపడుతున్నారు. నిజంగా ఏంది గొడవలు సద్దు మనిగినట్టేనా, పాదయాత్రలు మొదలు పెడుతున్నారా, ఎట్లా ఉంది స్టేటస్ కాంగ్రెస్? ఇలా మీకు గొడవలు అనేది స్వేచ్ఛ అనేది కాంగ్రెస్ పట్ల ఎప్పంచలో ఉంటుంది. రాహుల్ గాంధీ అంటారు, అంటే ఒక్కొక్కలకు ఒక్కొక్క విధానాలు ఉంటాయి, తమ విధానాలు వాళ్ళు మాట్లాడుకోవచ్చు, కానీ పార్టీకి నష్టం జరగకుండా ఉండాలి, పార్టీకి లాభం చేయకుండా ఉండాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ రిపోర్ట్ ప్రకారము కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎన్నికలు జరిగితే 45 సీట్లు వస్తాయి. టీఆర్ఎస్ 42 సీట్లు, కనుగోలు మీద దాడి జరగని కూడా అదే కారణం. బీజేపీకి 15 సీట్లు దాటాయి. ఎందుకు దాటాయనంటే ఇవాళ దాకా వాళ్ళ స్పందనే లేదు, గవర్నర్ పైన దాడి చేస్తేనే వాళ్ళ స్పందన లేదు. అది మూడవది. ఇలా సింహభాగం కేసీఆర్ పైన పోరాటం చేసే సింహభాగము మన పాత్రనే ఉన్నది. నా పాత్ర అనే అన్న, మన పాత్ర అంటే నాటం థీమ్ ఆఫ్ ఎక్కువ ఎక్కువ దాడి చేసింది మనమే ఉన్నాం. ఎంఐఎం 7 కేళ్ళ 6 పడిపోతుంది. ఇది నేను చెప్పింది వాస్తవం లెక్క చెప్తున్నా. నేను ముఖ్యమంత్రి అవుతాను కాదు, నేను మంత్రి అవుతుంది కాదు, నేను ఒరిజినల్ లెక్క చెప్పి చెప్తున్నాను. ఇది వచ్చే పరిస్థితి. ఇన్ని కాంగ్రెస్ 40 సీట్లు వస్తాయో ఏమో అని భయపడే కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఎందుకంటే 10-15 గెలిస్తే తీసుకొని బీజేపీ టీఆర్ఎస్ మొత్తం కలుపుకొని మంత్రులు ముఖ్యమంత్రి అవుదామని ఆలోచనలు భయపడుతుంది. వాళ్ళు ప్రచారం చేస్తుంది కాంగ్రెస్ 10 దాటే 15 దాటే అని కార్యకర్త చేస్తారేడు. ఇది కాంగ్రెస్ నా పెద్ద నాయకులు కాంగ్రెస్ పార్టీని రూలింగ్ తీసుకొచ్చే సందాల పైన ఉన్న వాళ్ళే 10 సీట్లు దాటాయని అధిష్టాన రిపోర్ట్. కానీ అధిష్టాన ద్వారా ఒరిజినల్ రిపోర్ట్, నేను మొన్న 12 రోజులు ఢిల్లీలో ఉన్నా, ఒరిజినల్ రిపోర్ట్ వాళ్ళ దగ్గర ఉన్న రిపోర్ట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ. అందుకని ఇన్ఛార్జిని మార్చాను. రేపు టైం గడుస్తూ ఉంటే ఈరోజు నేను ఇప్పటిదాకా మాట్లాడిన ఈ 45 నిమిషాలల్లా టీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనే కాడికి తీసుకొని వచ్చినాం. కాబట్టి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ తప్ప ఏది ఉండదు. మీకు ఇంకో 2 నెలలు పోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో పోతే కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ఉంటుంది అనే భయం కాంగ్రెస్ నాయకులకు ఉన్నది. ఏది ఈ శోకాలు, మన కేసీఆర్ ను ముద్దాడినోడు, ఖమ్మం పోతే కేసీఆర్ ను హత్తుకున్నోళ్ళు, లేకుంటే అదనపు టీఎంసీ ఇలా వర్క్ తీసుకున్నోళ్ళు, ఇప్పుడు 30,000 కోట్ల వరకు లోన్ వచ్చింది దానికి అదనపు టీఎంసీ, అలా వర్క్ తీసుకున్న వాళ్ళకు, వీళ్ళకు ఆ పార్టీ కానీ బతుకొచ్చిన వాళ్ళకు భయం ఉంటది కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లోకి వస్తుందో ఏమో, మేము ముఖ్యమంత్రులు కామో ఏమో అని. వీళ్ళు 100% వీళ్ళు కారు, కానీ పార్టీకి ఫుల్ మెజారిటీ వస్తుంది. పార్టీ ఇస్ గోయింగ్ టు ఫార్మ్ ద గవర్నమెంట్ నెక్స్ట్. వెంకటరెడ్డి సంగతి, వెంకటరెడ్డి గారి సంగతి, అలా కాంగ్రెస్ పార్టీ కదా బీజేపీలోకి వెళ్తున్నాడు అంటే రోల్ చూస్తున్నారు. గాంధీ వాళ్ళ తమ్ముడు, వాళ్ళ తమ్ముడు పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ఉండాలి, కొంతమంది వేరే పార్టీలో పోవాలని చూస్తారు. ఇప్పుడు నాకు కూడా ఫోన్లు చేపిస్తాను బీజేపీ, వీళ్ళే చెప్తారు వాళ్ళు. జల్సన్ నేను బాగా గోపుతున్నా జల్సన్ కి, అందుకని ఇంకోటి మీరు రిక్వెస్ట్ ఇంకోసారి నన్ను ఏఐసిసి మెంబర్ అని పిలవద్దు, మీరు కాంగ్రెస్ కార్యకర్త అని పిలవాలి. నాకు ఇప్పుడు ఏ పోస్ట్ లేదు. ఓకే, నా అన్ని కూడా మీరు ఎందుకట్లా అంటే, మీరు అంటే రేవంత్ రెడ్డికి విరుద్ధంగా వెళ్తున్నారు, యాంటీగా వెళ్తున్నారు అని చెప్పి కూడా మాట్లాడుతా ఉన్నారు మీరు. అంటే ఎందుకు కాంగ్రెస్ లోనే ఉంటూ కాంగ్రెస్ వాళ్ళని ఎందుకు ఎత్తిపోతారు? నేను వ్యతిరేకంగా ఎవరికి పోను. నేను ఇప్పుడు ధరణి బాధితులతో నిలబడ్డా, నువ్వు నిలబడమని చెప్పి అబ్దుల్లా అమీర్పేట రైతులతో నిలబడ్డా, మీరు నిలబడమని చెప్పిన పేదల భూములు గుంజుకుంటుంటే మేము నిలబడమన్నా, మేము నిలబడతామన్నా. ఆయన పేసిస్ పైన కానీ నేను ఎంత రోల్ ప్లే చేసినా ఆయన అడగను, రేపు చెప్తాను మీకు ఎప్పుడైనా అడిగినప్పుడు నేను ఎంత రోల్ ప్లే చేశాను. నాకు ఆయన పర్సనల్ గ్రెడ్జ్ ఏం లేదు. ఈ వ్యవస్థ ఆయన ఒక్కడని కాదు, ఈ వ్యవస్థల సబ్జెక్ట్ ఉన్నోడిని టాలెంట్ ఉన్నోడిని ముందుకు పోనీయరు. ఇవాళ ఇంతసేపు నేను మాట్లాడినా నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, మీరు ఎందుకు వాడుకుంటలేరు? వాడుకుంటలేరనే నా అసంతృప్తి, వాడుకుంటలేరనే అసంతృప్తి. కాళేశ్వరం గురించి మీరు ఎందుకు మాట్లాడారు? ఇవాళ మునిగిపోయిన ప్రాజెక్ట్ ఎందుకు మాట్లాడారు? చలో కాళేశ్వరం మీరు పిలిపెందుకు? కోకాపేట భూముల గురించి మనం ఎందుకు మాట్లాడడం? మై హోమ్స్ రామేశ్వరరావు అనేటువంటి 25,000 ఎకరాలు వచ్చి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో, దాని గురించి మనం ఎందుకు మాట్లాడతలేము నువ్వు? ఈరోజు ప్రభుత్వంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన అవసరం ఉందా లేదా అని మీరు ఎందుకు మాట్లాడండి? ప్రతి జిల్లాలో భూదందాలు భూ కబ్జాలు నడుస్తుంటే మీరు ఎందుకు మాట్లాడారు? అదే నా అసంతృప్తి. నేను చెప్తున్నా కాదు, ప్రొఫెసర్ అయినా ఎవరైనా సరే ఈ పక్షాన కేసీఆర్ను తిడితే నేను నీకు పోస్ట్ చేయాలంటే అది ఆయన కుదరదు, నేను సపోర్ట్ చేయడం కుదరదు. నువ్వు సబ్జెక్ట్ వైజ్ను మాట్లాడాలి, మన ప్రూఫ్ ఉంది. లిక్కర్ రాణి గురించి నువ్వు ఎందుకు మాట్లాడవు? కవిత అరెస్ట్ చేయమని ఒక్కసారైనా ముందు మాట్లాడలేదు. నా పోస్ట్ వస్తుంది, నేను కవితను కవిత మీద కేసులు పెట్టుడు బంద్ చేయగానే నా పోస్ట్ వస్తుంది. కేసీఆర్ను తిట్టుడు బంద్ చేయగానే నా పోస్ట్ వస్తుంది. కేటీఆర్ను తిట్టుడు బంద్ చేయగానే, వాళ్ళ మీద కేసులు పెట్టుడు బంద్ చేయగానే నాకు పోస్ట్ వస్తుంది. వాళ్ళ మీద నేను ప్రదర్శనలు చెట్టుడు బంద్ చేయగానే నాకు పోస్ట్ వస్తుంది. నాకు అది నాకు అవసరం లేదు. నా టార్గెట్
పైలను దోసుకున్న దోపిడి దొంగలు మొత్తం దేశ్ వుడ్ గో బిహైండ్ ద బార్స్ వాళ్ళ ఆస్తులు ఎక్కడెక్కడ కొల్లగొట్టడం మళ్ళా వాళ్ళు ప్రభుత్వ ఖజానాకు రావాలి అదే మన టార్గెట్ అదే ఈటల గారు కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు కదా అన్ని పార్టీలలో కోవట్లు ఉన్నారు అని చెప్పి అండ్ కాంగ్రెస్ చిచ్చు గొడవ కారణమే కేసీఆర్ మొత్తం కోవట్లు ఉన్నారు కాంగ్రెస్ లో అని చెప్పన్నారు మాటలు నిజమేనా నిజమే అబద్ధం ఏమున్నది అబద్ధం ఇప్పుడు అది ప్రూఫ్ అవుతుంది కదా అవును ఇప్పుడు గవర్నర్ స్పీచ్ ప్రూవ్ అవుతుంది కదా ఎవరైనా స్పందిస్తుండ్రు అంతే చలో దమ్మున్న నాయకులు రేపు కోవట్టు కాదంటారు కదా చలో కాళేశ్వరం పిలిపియండి ఎవరన్నా బీజేపీలో అన్న మా వాళ్ళైనా పిలిపియండి చలో కాళేశ్వరం ఇలా రాహుల్ గాంధీని బహిరంగ తిట్టిన వాళ్ళు వైస్ ప్రెసిడెంట్ లైవ్ కూర్చున్నారు మైక్ లో టైమ్స్ లో ఛానల్ ముందు కూర్చొని గంటలు గంటలు తిట్టిన వాళ్ళు ఉపాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ ఆ నాయకుడిని మోస్టోడు ఈ రోజు అంటే నాకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇచ్చిన పోస్ట్ లేదు నేనే బాధ్యత చెప్తున్నా కదా నాకు ఇవాళ ఏ పోస్ట్ లేదు నేను కాంగ్రెస్ కార్యకర్తను అంతే అయినా కానీ మేము కార్యకర్తగా మీ బాధ్యత మీరు నిర్వర్తిస్తున్నారు ప్రజల తరపున మీరు ఫైట్ చేస్తున్నారు రాహుల్ గాంధీ నేను మోస్తున్నా రాహుల్ గాంధీని మోస్తున్నందుకు మాకు పదవులు ఉండయి రాహుల్ గాంధీ టికెట్ వాళ్ళు వైస్ ప్రెసిడెంట్ అవుతారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో కూర్చారు అది మూడు నాలుగు పార్టీలు తిరిగొని వచ్చి అంటే మీ క్వాలిఫికేషన్ ఓ కుటుంబం నాశనం చేసిన వాడు ఏసీబీ కేసులలో జైలుకు పోయి వచ్చిన వాళ్ళు ఉపాధ్యక్షుడు నాలుగు పార్టీలు తిరిగి వచ్చిన వాళ్ళు ఉపాధ్యక్షుడు నాలుగు పార్టీలు తిరిగి వచ్చిన వచ్చినామే ఉపాధ్యక్షురాలు కేసీఆర్ ను తిట్టిన తిడతావా నువ్వు అన్నోడు బయట ఇదేంది ఇది వాట్ ఇస్ దిస్ వాళ్ళు అనుకుంటున్న జడ్సన్ తొక్కేసినాం నన్నేం దొక్కలేదు అది మీరు అనుకోవాలి తొక్కినా కొద్ది పైకే ఏమనుకోదు నేను మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ ఈ రోజు వ్యాక్యూమ్ ను పూర్తి స్థాయిలో వాడు ఓ గవర్నర్ పైన దాడి చేసినప్పుడు కంప్లైంట్ ఇచ్చే ఈ 4 లక్షల జనాభా ఉన్న ఈ తెలంగాణలో ఆమె తరపున నిలబడే అవకాశం నాకు మాత్రమే వచ్చింది అంతకుమించి నేను పెద్ద నాయకుడు నా మీరు పెద్ద నాయకుల పదవులు కేసీఆర్ ను కరెక్ట్ గా ధీటు గా నిలబడగలుగుతారు అనేటువంటి నన్ను పబ్లిక్ అనుకుంటే నేను అనుకుంటాను నేను నాయకుడు నా మీరు నాయకుడు అంటే మీ దగ్గర ఉన్న పదవులు పందికి ముక్కున్న బంగారు కమ్మస్తుంటుంది ఆ బంగారు కమ్మ పందికి అందం తీసుకురాలేదు అదే కదా నాకు మీ పదవులతో నాకు అందమేమి రాదు నాకు అదే కదా ఐఎమ్ బాన్ హ్యాండ్సమ్ లీడర్ అదే కదా కాబట్టి నాకు పెద్ద పరకేం పడదు అందుకని నేను అడిగి మరి చెప్పించుకుంటున్నా నెక్స్ట్ టైం కాంగ్రెస్ కార్యకర్త బక్కా జడ్సన్ గారు మనతో పాటు ఉన్నారు ఎస్ ఇది వినడానికి కూడా మాట్లాడడానికి కూడా అందంగా ఉంది కాంగ్రెస్ కార్యకర్తగా ఎనీవేస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు ఎన్నో విషయాలు మనం మాట్లాడుకున్నాము అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే చెవి